నమస్తే, నేను ఆదిత్య. హైదరాబాద్లో ఇంటి ఓనర్లు అద్దెకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలకు అద్దెకు ఇల్లిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. మరి దీని మీద మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. హైదరాబాద్లో ఇంటి ఓనర్స్ అద్దెకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు అర్బన్ టెర్రరిజం పెరిగిపోతుంది. అర్బన్ టెర్రరిజం రూపంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ని దేశంలో క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చాలా ఈ ఎన్నికల సందర్భంగా, కశ్మీర్ ఎన్నికల సందర్భంగా చాలా ప్రచారం కూడా చేశారు. అయితే ఇప్పుడు నిజమేనా అది అనేటువంటి సందేహాలు వస్తున్నటువంటి క్రమంలో హైదరాబాద్లో ప్రత్యేకించి టెర్రరిస్టులు కొంతమంది తలదాచుకుంటున్నారు, భారీగా తలదాచుకుంటున్నారు, ప్లస్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్కి చేరుతున్నారు అనేటువంటిది పోలీసులకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని మీద హైదరాబాద్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి అంశాలు బయటకు వచ్చాయి. అవి ఏంటంటే, యాక్చువల్గా అద్దెకు ఇచ్చేటప్పుడు చూసి ఇవ్వాలి, అసలు అద్దెకి దిగే వాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టిపూర్వతరాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ ఆలోచించాలి. కానీ ఎక్కువ మంది హైదరాబాద్లో అద్దెకి ఇచ్చేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఇళ్ళ ఓనర్స్, వాళ్ళు రెంట్ ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, ప్లస్ అడ్వాన్స్ కూడా వాళ్ళు 3 నెలలు 4 నెలలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి రెంట్కి ఆశపడి వీళ్ళు ఇల్లు ఇస్తున్నారు, వాళ్ళు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎంక్వైరీ చేసినా కానీ వీళ్ళు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఇంకోటో తీసుకుంటున్నారు, ఐడి కార్డులు. అవి కూడా నకిలీ కార్డులు ఇచ్చేసి ఓనర్స్ని మభ్య పెట్టేసి ఇళ్లల్లో దిగుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాళ్ళ ఇంట్లో దానికి ఎవరిని బాధ్యం చేయాలంటే ఓనర్స్ని బాధ్యం చేయాలని చెప్పేసి పోలీసులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే దిగే వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళది, ఓనర్స్ది. ఒక 10,000, 20,000 లేదా 5,000, 3,000, 2,000 ఎక్కువ అద్దెకిస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని హైదరాబాద్లో ఉగ్రవాదుల్ని, డ్రగ్గిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. మరొక అంశం ఏంటంటే, వాళ్ళ విచారణలో తీరినటువంటి అంశం ఏంటంటే, హైదరాబాద్లో మాఫియా ఒకటి పనిచేస్తుంది, అది కూడా నార్త్ మాఫియా. ఉత్తర భారతదేశం నుంచి, బీహార్ నుంచి, రాజస్థాన్ నుంచి, తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది కూడా పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు తాజాగా ఒక సర్వే చేస్తున్నారు, సమగ్ర సర్వే అనేది ఇంతకుముందు కేసీఆర్ తొలి రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సర్వే చేశారు, సమగ్ర సర్వే అని. ఆయన ఆ సర్వేని ఆయన దగ్గర ఉంచుకున్నారా, మరి ఆ సర్వేని ఎందుకు చేశారో ఏంటో ఎవరికి తెలియదు, దానికి సంబంధించిన రిజల్ట్ కూడా ఆయన ప్రకటించాల. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరొక సర్వే చేస్తూ ఉంది, ఆ డిజిటల్ సర్వే అనేది ఒకటి మొదలుపెట్టింది, ఫ్యామిలీ డిజిటల్ మెడికల్ డిజిటల్ కార్డు ఇవ్వడానికి, ఫ్యామిలీకి మెడికల్ డిజిటల్ కార్డు ఇవ్వడానికి ఒక సర్వే చేస్తుంది. దీంట్లో ఈ అసాంఘిక కార్యక్రమాలు, ఉగ్రవాద కదలికలు, వీటి మీద క్లూ లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వంలో ఉంది. అయితే హైదరాబాద్ పోలీసులు ఎంత పకడ్బందీగా ఎంత చేసినప్పటికీ కూడా టెర్రరిస్ట్ మూలాలు అయితే కనిపిస్తున్నాయి హైదరాబాద్లో అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఎక్కడ పేలుళ్ళు సంభవించినా కానీ హైదరాబాద్లో మూలాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ రోహింగ్యాలు, ఈ మధ్యకాలంలో రోహింగ్యాలు కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చిన్నారనేది తెలుస్తుంది. ఒక అభిప్రాయం ఉంది కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా అసాంఘిక కార్యక్రమాలు కానీ, టెర్రరిస్టుల కదలికలు కానీ, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి మూలాలు కానీ ఉంటున్నాయి అనేది ఒక అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారికి ఉన్న అభిప్రాయం. అందుకే ఆయన అర్బన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే, హైదరాబాద్లో తీసుకుంటే కనుక నార్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెంట్లు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుంటే 18 నుంచి ఉంది, ఇప్పుడు 18 నుంచి 30,000 దాకా కూడా ఉంది, 35,000 దాకా కూడా ఉంది.
మీరు ఎవరు కూడా మామూలుగా తీసుకుంటే మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా నీకు 18-20 వేలకు మించి తీసుకోరు. అదే నార్త్ వారు 30 వేలకు కూడా తీసుకుంటారు. అలాగే కొంతమంది ముస్లింలు నార్త్కు సంబంధించినటువంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు 35 వేలకు కూడా తీసుకుంటుంటారు. రెంట్ ఎంతైనా సరే తీసేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఎంపిక చేసుకునేది కూడా ఏంటంటే ఓనర్స్ ఇక్కడ ఉండకుండా ఎక్కడో ఉండే వేరే దేశాల్లో ఉండేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఫ్లాట్స్ లేదంటే హౌసెస్, ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ ఆస్ట్రేలియాలోనో లేదా యూకేలోనో యుఎస్లోనో లేదంటే కెనడాలోనో ఎక్కడ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీస్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ హౌసెస్లో దిగుతున్నారు. వాళ్ళేంటి, ఓనర్స్ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కదని వీళ్ళకి రెంట్కి ఇస్తున్నారు. వీళ్ళేమో ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, కాలి కదలికలు అవన్నీ చేస్తున్నారు. లేదంటే నార్త్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ భాగం ప్రాస్టిట్యూషన్ కేంద్రాలుగా హౌసెస్ని మార్చేస్తున్నారు, వాళ్ళ ఫ్లాట్స్ని మార్చేస్తున్నారు, ప్రాస్టిట్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు రైడ్స్ చేస్తే హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఎస్కార్ట్, మేల్ ఎస్కార్ట్, ఫీమేల్ ఎస్కార్ట్ అని చెప్పి వెబ్సైట్లోనే పెట్టేసి వాళ్ళ నెంబర్లు ఇస్తున్నారు. నెంబర్లు ఇచ్చి వాళ్ళు ఆ ఫ్లాట్స్కే ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ ఫ్లాట్స్కే వస్తున్నారు అందరూ, విటులు వాళ్ళ ఫ్లాట్స్కి వస్తున్నారు. యథేచ్ఛగా చాలా చోట్ల విచారం నిర్వహిస్తూ ఉన్నారు, అసాంఘిక కార్యక్రమాలు నడుస్తున్నాయి. తర్వాత ఈ మధ్య రేవ్ పార్టీలు, డ్రగ్స్కి సంబంధించినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. రేవ్ పార్టీల మీద కన్నేసింది, శివారు ప్రాంతాల మీద ఎక్కువగా పోలీసు నిఘా పెట్టింది, అలాగే సరిహద్దుల్లో కూడా నిఘా పెట్టింది. కానీ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్స్లో ఎక్కువగా నీకు ఇళ్ల మధ్యలో హౌసెస్ తీసుకోవటం, ఎక్కువ రెంట్కి ప్రాసిక్యూట్ చేయటం, లేదా డ్రగ్స్ వాడకం అనేది చేయటం, లేదంటే టెర్రరిస్టులు తోటి లింకప్ చేయటం, ఇవన్నీ కూడా డ్రగ్స్, టెర్రరిస్టులు, వ్యభిచారం ఇవన్నీ కూడా ఒకే చోట లింకప్ అయి ఉంటాయి, ఒకదానికి లింకప్ అయి ఉంటాయి ఈ టీమ్స్ అన్నీ కూడా. ఈ చేస్తుంది ఎవరంటే ఎక్కువ నార్త్ వాళ్ళు అనేది. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోకుండా రెంట్లకి ఇస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి వీళ్ళకి జైలు శిక్ష వేయడానికి హైదరాబాద్లో ఉండేటువంటి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు యజమానులకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఇళ్ళ ఓనర్స్, వాళ్ళకి శిక్ష వేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలనేది తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు అందుకే హైదరాబాద్లో ఒక సర్వే చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత పోలీసులు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ తోటి ఒక ప్రతిపాదన చేయబోతుంది. దాన్ని క్యాబినెట్లో పెట్టి చర్చించి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి 5 సంవత్సరాలు జైలు శిక్ష వేసేలాగా తీసుకొస్తున్నారు. ఎవరైతే ఇళ్ల ఓనర్లు వివరాలు తెలుసుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకి ఎక్కువ అద్దెకి ఇస్తున్నారో, అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అద్దె ఇస్తున్నారని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి హౌసెస్ ఇస్తున్నారో వాళ్ళని పనిష్ చేసేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తున్నారు. 5 ఏళ్ళు జైలు శిక్ష వాళ్ళకి పడేలాగా కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా చేయకపోతే కనుక అర్బన్ టెర్రరిజం పెరిగిపోతుంది, ప్లస్ ఉగ్రవాదులకు స్థావరంగా హైదరాబాద్ మారిపోతుంది, డ్రగ్స్కి సంబంధించినటువంటి కేంద్రంగా మారిపోతుంది, వ్యభిచారాలకు సంబంధించినటువంటి కేంద్రాలుగా అపార్ట్మెంట్స్ చాలా మారిపోతున్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది. అందుకే ఓనర్స్కి ప్రభుత్వం వార్నింగ్ ఇస్తుంది, అన్నిటికీ ఓనర్సే బాధ్యత వహించాలి. ఆ ఇళ్ళ ఓనర్స్ వాళ్ళు చేసేదే కమర్షియల్, యాక్చువల్గా వాళ్ళు రెంట్కి ఇవ్వకూడదు. రెంట్కి ఇచ్చినా కానీ దానికి నామ్స్ ఉన్నాయి, రెంటల్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్కి విరుద్ధంగా వీళ్ళు రెంటల్కి ఇస్తున్నారు. రెంటల్ యాక్ట్ ప్రకారం డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000-6,000 ఇవ్వాలి, కానీ వాళ్ళు దానికన్నా 4 టైమ్స్, 5 టైమ్స్ ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఈ రెంటల్ యాక్ట్ని ధిక్కరించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకి వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఇండైరెక్ట్గా డబ్బులు తీసుకొని, ఎక్కువ అద్దెలు తీసుకొని. కాబట్టి వీళ్ళని పనిష్ చేయాలి. వీళ్ళని పనిష్ చేయకపోతే కనుక హైదరాబాద్లో శాంతి భద్రతలు అనేవి కాపాడలేము అనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఇవ్వబోతుంది. దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఇళ్ళ అద్దె ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం శిక్షలు వేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతుంది రాబోయేటువంటి రోజులు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.